ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఈఎస్ వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీసీ నియమించినటువంటి గౌరవనీయులు ఏలూరి రామచంద్రరావు గారు ఈరోజు నెల్లూరుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 46 మండలాలు 10 నియోజకవర్గాలు అందరం కూడా నియోజకవర్గాల్లో తిరిగి మండల స్థాయి వరకు వెళ్ళి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారందరితో కూడా కలిసి సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, ఫోన్ల ద్వారా అయితేనేమి, ఎస్ఎంఎస్ల ద్వారా అయితేనేమి, ప్రత్యక్షంగా అయితేనేమి, ప్రెస్ మీట్ ద్వారా అయితేనేమి వారందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్దతు పలకాలని మనందరం కూడా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పెద్ద 10 సంవత్సరాలు మన జిల్లా నెల్లూరు జిల్లా పెద్ద ఇంకా చాలా కాదు కాదు 10 సంవత్సరాలు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు కావాలని చెప్పారు. ఈ విధానం చూస్తుంటే ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కానీ టీవీ స్టూడియోలో జరుగుతున్న చర్చా వేదికల్లో కానీ బీజేపీ టీడీపీ నాయకులు మాట్లాడుతున్న విధానం వాళ్ళు కేవలం ఎలక్షన్లో గెలిచేదానికోసమే ఈ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ వాళ్ళు ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు.